ఎంత భయంకరమైన మోసాలు చేస్తున్నారంటే, మీకు ఇప్పుడు ఒక వీడియో చూపిస్తున్నాను చూడండి. వీళ్ళు వచ్చి చర్చ్ కోసము 1000 ఒక 1000 రూపాయలు స్పాన్సర్ చేశారంట అండి. మందిరం కొరకని ఇక్కడికి వచ్చి స్పాన్సర్ చేస్తారంట 1000 రూపాయలు. స్పాన్సర్ చేయగానే వాళ్ళకి వాళ్ళ హస్బెండ్ కి, మీక మీ హస్బెండ్ కా ఏం చేస్తారు, లిఫ్ట్ కంపెనీలో వీళ్ళ హస్బెండ్ కి వచ్చి 1000 రూపాయలు ఇక్కడ ఒక్కసారి 1000 రూపాయలు ఇచ్చారంట. 1000 రూపాయలు స్పాన్సర్ చేయగానే అదే నెలలో వాళ్ళ భర్తకి 3000 రూపాయలు శాలరీ పెరిగిందంటండి. గట్టిగా చెప్పలు కొడదామా, 3000 రూపాయలు శాలరీ పెరిగింది అంటే ఒక్కసారి ఇస్తే దేవుడు నెల నెల ఇస్తున్నాడు, ఒకసారి ఇస్తే దేవుడు నెల నెల ఇస్తున్నాడు అతనికి అనమాట. 3000 రూపాయలు వెంటనే శాలరీ పెంచారంట, 3000 ఒక్కసారి పెంచారంట. నెక్స్ట్ బ్యాంక్ నుంచి వాళ్ళకి లెటర్ వచ్చిందంట, వీళ్ళు వచ్చి 30000కి బ్యాంకు లోన్ పెట్టారంట గోల్డ్ మీద, అది మీకు తీసుకెళ్ళిపోయింది మీ గోల్డ్ నెక్స్ట్ మీరు ఆ డబ్బులు కట్టద్దు అని చెప్పని వారు గోల్డ్ వాళ్ళకి ఇచ్చేసారంటండి. ఆ 30000 కూడా వాళ్ళు కట్టాల్సిన అవసరం లేకుండా వాళ్ళ గోల్డ్ వాళ్ళ చేతికి వచ్చిందంట. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. చూసారా ఏముందో తెలిసండి అమ్మగారు, 1000 రూపాయలు ఇస్తేన టీమే జీతం, వాళ్ళ ఆయన జీతం 3 రెట్లు పెరిగిందట. 1000 రూపాయలు వీళ్ళ చర్చికి ఇస్తే ఆమె జీతం, వాళ్ళ ఆయన గారి జీతం 3 రెట్లు పెరిగిందట. 3000 దేవుడు ఇస్తున్నాడట ప్రతీ నెల. ఒకసారి 1000 ఇచ్చినందుకు ప్రతీ నెల దేవుడు 3000 ఇస్తున్నాడట. తర్వాత ఆమె బంగారం కొదువు పెట్టి 30000 బ్యాంకులో లోన్ తీసుకుందట. ఆ 30000 లోను ఇంకా కట్టక్కర్లేదు అన్నారట. అంటే ఈమె 1000 రూపాయలు ఈ ప్రదీప్ గారి చర్చికి ఇవ్వడం వలన ఆమెకు 30000 రూపాయలు లోన్ పోయిందట. అట్ ద సేమ్ టైం 3000 రూపాయలు జీతం వాళ్ళ ఆయనకి పెరిగిందట. ఇది చూడగానే జనం ఏమనుకుంటారు తెలుసా, ఇది టీవీలో ఎందుకు చూపించారనుకుంటున్నారు దీన్ని, అమ్మో మేము కూడా ఇలా ఇస్తే మాకు ఇలాగే జరుగుతుంది, మాకు ఇలాగే జరుగుతుంది అన్న భావన ప్రజల్లో కలుగుతుందని. ఇప్పుడు అమ్మగారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను, ప్రదీప్ కుమార్ గారి తల్లిగారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. అమ్మా మీకు 1000 రూపాయలు ఇచ్చినందుకు వాళ్ళ ఆయనకు 3000 రూపాయలు జీతం పెరిగితే 30000 రూపాయలు బాకీ కట్టక్కర్లేద్దని బ్యాంకు వాళ్ళు కొట్టేస్తే, కట్టక్కర్లేద్దని బ్యాంకులో బాకీ కొట్టేస్తే, అమ్మా మీకు 4 లగ్జరీ కార్లు ఉన్నాయి, అందులో ఎక్స్యూవి కారు ఉంది అది 18 లక్షలు, మీరు కడుతున్న ఈఎంఐ 48000 నెలకి. సఫారీ కారు ఉంది స్ట్రోము అది 17 లక్షలు, మీరు కడుతున్న ఈఎంఐ 22000 నెలకి. సఫారీ బ్లాక్ కార్ ఒకటి ఉంది మీకు అది 17 లక్షలు, మీరు కడుతున్న ఈఎంఐ నెలకి 40000. మీకు వెర్నా కారు ఉంది అది 11 లక్షలు, దానికి మీరు కడుతున్న ఈఎంఐ 21000. మీకు బెంజ్ బస్ ఉంది అది 20 లక్షలు, 22000 నెలకి ఈఎంఐ కడుతున్నారు దానికి. మీకు బొలోరో మ్యాక్స్ ట్రక్ ఉంది 8 లక్షలు, 20000 రూపాయలు దానికి ఈఎంఐ కడుతున్నారు. మీ ప్రదీప్ బాబాయికి బుల్లెట్ ఉంది సరదాగా తిరగడానికి అది 180000, 9500 రూపాయలు ఈఎంఐ కడుతున్నారు. అలా కాకుండా మీకు అప్పే ఆటోలు 2 ఉన్నాయి, యాక్టివా బైకులు 2 ఉన్నాయి. ఇదంతా మొత్తాన్ని టాలీ చేస్తే మీరు గుడివాడలో ఒక డూప్లెక్స్ ఇంట్లో, మీరు గుడివాడలో ఒక డూప్లెక్స్ ఇల్లు కొనుక్కున్నారు కదా, ఆ డూప్లెక్స్ ఇల్లు 1 కోటి 20 లక్షలు, బ్యాంకులో మీరు కడుతున్న ఈఎంఐ మొత్తం 30000. మీరు బ్యాంకుకి చెల్లిస్తున్న సొమ్ము ప్రతి నెల 2,12,500 రూపాయలు. మీకు 1000 రూపాయలు ఇచ్చినందుకు 30000 రూపాయలు బాకీ కొట్టేస్తే మీకు 2 లక్షల రూపాయలు బాకీలు బ్యాంకులో దేవుడు కొట్టించేయాలి కదమ్మా. ఉత్తినే మీకు 1000 ఇచ్చినందుకు మా బాకీలు పోతున్నాయి బ్యాంకులో, మరి మీ బ్యాంకులో బాకీలు ఏంటమ్మా ఎంత ఉన్నాయి, మీ ఈఎంఐలు ఏంటమ్మా ఎంత ఉన్నాయి, ప్రతి నెల మీరు ఇంత ఈఎంఐ ఎక్కడి నుంచి తెచ్చి కడుతున్నారమ్మా, ఇవన్నీ మీ సొంత ఖర్చులే కదమ్మా, దేవుడి సేవలో ఉపయోగపడేం కాదు కదమ్మా. 4 లగ్జరీ కార్లు ఉన్నాయమ్మా మీకు, ఈ 4 లగ్జరీ కార్లో మీ అబ్బాయి ప్రతిరోజు సువార్తకి వెళ్ళిపోతున్నాడమ్మా, అమ్మాయిలతో సరదాగా తిరుగుతున్నాడు కదమ్మా. చూసామమ్మా వీడియోలో మొత్తం కనబడింది బొమ్మ, హిందీ సినిమా పాటలు పెట్టుకొని సరదాగా వెళ్తున్నాడమ్మా. ఏమ్మా మరి మీకు 1000 రూపాయలు ఇచ్చినందుకే 30000 రూపాయలు బాకీ పోతే అమ్మా ఎంత డబ్బు మీరు ప్రతి నెల బ్యాంకుకి ఎట్టా కడుతున్నారమ్మా, మరి దేవుడు మీ బాకీలు కొట్టించేయట్లేదమ్మా, మరి మీ బాకీలు 30000 ఎంతమ్మా, మీ బాకీలు కొడితే అప్పుడమ్మా దేవునికి మహిమ, అప్పుడు ఇంకా గట్టిగా చప్పట్లు కొట్టచ్చు చర్చిలో కదా. 30000 బాకీ కొట్టినందుకు కొట్టించారు కదమ్మా చప్పట్లు మీరు, మీ మొత్తం 1,00,000 బాకీలు ఉన్నాయమ్మా బ్యాంకుల్లో, మీ అబ్బాయి ఎవరెవరి పేర్ల మీద కార్లు తీసేసుకున్నాడమ్మా, వాటన్నిటికీ ఈఎంఐలు కడుతున్నాడు, మరి వీటన్నిటికీ దేవుడికి ఒకసారి చెప్తల్లి నువ్వు ప్రవక్తవు కదా, దేవుడికి చెప్పి తండ్రి మేము ఇంకెవరి దగ్గర జనం దగ్గర డబ్బు దోచుకోము, బ్యాంకులో బాకీలు రద్దు చేయించే ప్రభు అని ఒకసారి నువ్వు చెప్పమ్మా దేవుడికి. అలాగే నీకేమైనా అవకాశం ఉంటే
మా కొడుకును ఉన్నాయమ్మా బ్యాంకుల్లో బాకీలు, నీకేమైనా